హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాలనగర్లో ఉన్న విమల్ 70mm థియేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ థియేటర్ను వచ్చేసి 1980లో పండంటి జీవితం శోభన్ బాబు గారి మూవీ సినిమాతోటి అయితే థియేటర్ను ఓపెన్ చేయడం జరిగింది. థియేటర్ని ఓపెన్ చేసినప్పుడు శోభన్ బాబు గారి చేతుల మీదుగానే థియేటర్ను ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ థియేటర్ ఇప్పటికి వచ్చేసి మనకి 42 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న థియేటర్ ఇది. ప్రస్తుతానికైతే ఈ థియేటర్లో డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అయితే, క్యూబ్ డిజిటల్ ప్రొజెక్టర్ అయితే రన్ చేస్తున్నారు. అదేవిధంగా థియేటర్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఇంటీరియల్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, హాల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థియేటర్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మనకి చుట్టుపక్కల చూసుకుంటే ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ఫాల్స్ పెట్టారు కానీ అవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆపేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బుకింగ్ కౌంటర్ ఇది. ఇందులో వచ్చేసి 3 క్లాసెస్ ఉన్నాయి. మనకి వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్, తర్వాత 150. మామూలుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో అన్నిట్లో అయితే సేమ్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి క్యాంటీన్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మనకి డ్రెస్ సర్కిల్కి సంబంధించి, తర్వాత బాల్కనీ లోవర్ బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్ ఏరియా ఇది. ఇప్పటికైతే థియేటర్ అయితే బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ థియేటర్లో అయితే హిందీ సినిమాలు ఉన్నాయన్నట్టుగా మనకు మేనేజర్ గారు అయితే చెప్పడం జరిగింది. అప్పట్లో పక్కల శోభన థియేటర్ ఉంటుండే, తర్వాత ఇక్కడ విమల్ థియేటరు, మెయిన్ థియేటర్స్గా ఈ రెండు ఉంటుండే ఈ ఏరియాలో. అయితే ఒక థియేటర్లోనేమో తెలుగు మూవీస్, ఒక థియేటర్లోనేమో హిందీ మూవీస్ నడుస్తున్నాయంట. ఈ థియేటర్కి వచ్చేసి 1986లో బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డు కూడా వచ్చేసింది ఈ థియేటర్కి. ఇక్కడ వచ్చేసి మన అప్పర్ బాల్కనీకి సంబంధించిన ఎంట్రీస్ ఇవి మనకి. ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్, బాల్కనీ నుంచి వ్యూ ఇది. ఇందులో సీట్లు వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి 1400 సీట్లు ఉన్నాయంట. ఇప్పుడైతే దాంట్లో సీట్లు చేంజ్ చేసి ఇప్పుడు 1000 సీట్సే పెట్టేశారు. 1020 వరకు సీట్స్ అయితే ఉన్నాయి థియేటర్లో. సౌండ్ వచ్చేసి మనకు డిటిఎస్ సౌండ్ సిస్టమే ఇప్పటికీ రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సౌండ్ అయితే నేను బ్రహ్మాస్త్రం క్లైమాక్స్లో అయితే నేను ఇక్కడ సినిమా చూడడం జరిగింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బయట నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా వైబ్రేషన్స్ అయితే నాకు బయటికి వరకు ఎఫెక్ట్ అయినాయి. ఇందులో మీరు చూసిన మూవీస్ ఏమైనా ఉంటే మీకు సౌండ్ ఏ విధంగా ఉన్నది అనేది అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే సౌండ్ విషయంలో అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ప్రొజెక్టర్ వచ్చేసి క్యూబ్ డిజిటల్ శాటిలైట్ ప్రొజెక్టర్ వచ్చేసి డిజిటల్ ప్రొజెక్టరే, నార్మల్ డిజిటల్ ప్రొజెక్టర్ వాడుతున్నారు ఇప్పటికైతే. వీళ్ళు ఒక 6 మంత్స్లో అయితే థియేటర్ని అయితే రెనోవేషన్ చేసి పూర్తిగా మారుస్తామని అయితే మేనేజర్ మల్లికార్జున గారు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ మనకి, తర్వాత ఇక్కడ వచ్చేసి పైన ఇంకొక క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు మనకి బాల్కనీకి. మనకి 2 క్యాంటీన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ చూసిందేమో అక్కడ మెయిన్ డ్రెస్ సర్కిల్కి సంబంధించి అది పెద్ద క్యాంటీన్. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీకి సంబంధించి ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ డిజైన్ ఉంది రౌండ్గా థియేటర్లో మనం బయట నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జిట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుంచే మనం ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తాం. ఈ థియేటర్లో చిన్న టెంపుల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఇక్కడ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. కార్ పార్కింగ్ సంబంధించి అయితే అస్సలు ఇబ్బంది పడనక్కర్లేదు. ఈ థియేటర్లో మీరు చూసిన మూవీ ఏమైనా, తర్వాత మీకు జరిగిన ఎక్స్పీరియన్స్, సౌండ్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో అయితే ఓన్లీ థియేటర్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను వీక్లీ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే 50 థియేటర్స్ గురించి అయితే నేను ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళు ఉంటే ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి మీరు వీడియోస్ అయితే చూడగలరు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.